హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మిలియనీర్ని ఒక తప్పు లండన్కు పారిపోయేలా చేస్తుంది అది సరిగ్గా రెండు వేల పదహారు సంవత్సరం కర్ణాటక హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతని మీద కేసు వేసింది ఏమనంటే విజయ్ మాల్యా అనే అతను మా దగ్గర అక్షరాల ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇప్పుడు అది వడ్డీతో కలిపి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయింది ఇప్పటి వరకు కూడా అతను మా నుండి ఒక్క రూపాయి కూడా రాలేదు కాబట్టి అతని నుండి రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ కర్ణాటక హైకోర్టులో ఎస్బీఐ కేసు వేసింది అప్పుడు హైకోర్టు పోలీసులను విజయమాల్యాను అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది కానీ ట్విస్ట్ ఏంటంటే విజయమాల్యా ఈ కేసును ఆరు రోజుల ముందే ఎవరికీ తెలియకుండా లండన్కు వెళ్లిపోయాడు అయితే ఇప్పుడు పోలీసులు అతన్ని డైరెక్ట్గా వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చే పర్మిషన్ లేదు పోలీసులు ఏం చేయాలి అసలు విజయమాల్యా అనే అతను ఎవరు బ్యాంకుల నుండి ఆరు వేల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు తీసుకున్నాడు తిరిగి ఎందుకు లేకపోయాడు అతను డబ్బులు రాబడ్డానికి బ్యాంకులు ఏం చేస్తున్నాయి అనే విషయాల గురించి విజయమాల్య అంత అప్పుల పాలవడానికి కారణాల గురించి తెలుసుకుందాం దేశంలో ప్రతి ఒక్కరికి కింగ్ ఫిషర్ బీరు గురించి కొంతైనా తెలిసే ఉంటుంది మన దేశంలో అత్యధికంగా మందు ప్రియులు యువత ఎక్కువగా ఇష్టపడేది యాభై శాతం కింగ్ ఫిషర్ బీరే అయితే ఆ కింగ్ ఫిషర్ బీరును యూనిటైడ్ బ్రివేర్స్ అనే కంపెనీ తయారు చేస్తుంది ఈ కంపెనీకి హెడ్ విజయమాల్య పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం అంటే విజయమాల్యాకు ఇరవై ఎనిమిది ఉన్న వయసులో యునైటెడ్ బ్రీవేర్స్ కంపెనీకి విజయమాల్యా ఓనర్గా మరియు తాను ఓనర్ అయిన తర్వాత కంపెనీకి మంచి విజయంతో పాటు లాభాలు తీసుకొచ్చాడు మెక్డోవెల్ బర్జర్ పెయింట్స్ కిసాన్ మంగళూరు కెమికల్స్ ఫెర్టిలైజర్స్ లాంటి ఎన్నో కంపెనీలు కొని ఆ కంపెనీలన్నింటినీ యునైటెడ్ బ్రీవెర్స్ విలీనం చేశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కల్లా అంటే తన బాధ్యతలు చేపట్టి పదిహేను సంవత్సరాలకే కంపెనీకి అరవై నాలుగు శాతం లాభాలను పెంచాడు విజయ్ మాల్యాకు కొత్త బిజినెస్లు దిగడం అంటే చాలా ఇష్టం అందుకే దేశంలో ఉన్న ఎన్నో కంపెనీలు సొంతం చేసుకుని వాటిని సక్సెస్ఫుల్గా నడిపాడు విజయమాల్యా కేవలం ఆల్కహాల్ కంపెనీలే కాకుండా ఫుడ్ కంపెనీలు ఫెర్టిలైజర్ కంపెనీలు ఎలక్ట్రికల్ న్యూస్ పేపర్ కూడా నడిపారు రెండు వేల ఐదు సంవత్సరం వరకు అతను చేసే బిజినెస్లకు ఎలాంటి ఢోకా లేదు ఏ బిజినెస్లోకి అడుగుపెట్టిన విజయమాల్యాకు లాభాలే కానీ రెండు వేల ఐదులో మాత్రం అతను ఓ తప్పుడు మార్గం ఎంచుకున్నాడు ఆ మార్గం కాస్త విజయమాల్యా జీవితాన్ని తలకిందులు చేసింది రెండు వేల ఐదులో అతను ఎయిర్లైన్స్ కంపెనీలో అడుగు పెట్టాలని ఆలోచన చేశాడు ఎయిర్లైన్స్ బిజినెస్ మీద అతని మక్కువ పెరిగింది వెంటనే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు కంపెనీ ప్రారంభంలో నాలుగు విమానాలు కొని వాటిని ముంబై నుండి ఢిల్లీ మార్గంలో నడిపాడు ఏడాదికి మరికొన్ని విమానాలు మరింత అభివృద్ధి చేద్దామనుకున్నాడు వెంటనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ను నడపడం ప్రారంభించాడు అప్పట్లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు మంచి పేరుండేది ఎందుకంటే ఇంతవరకు ఎయిర్లైన్స్లో ఏ కంపెనీ చేరినటువంటి సకల సదుపాయాలను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ మాత్రమే అందించేది తక్కువ రేట్లకే లగ్జరీ సీట్లను ప్రయాణికులకు అందించేది అలాంటి కంపెనీని విజయమాల్య రన్ చేస్తున్నాడు ఇలా సజావుగా సాగుతున్న సమయంలో కింగ్ ఫిషర్ ఆ సంవత్సరం నష్టాల బాటలోకి నెట్టివేయబడింది రెండు వేల ఆరు సంవత్సరంలో మూడు వందల నలభై కోట్ల నష్టం రెండు వేల ఏడులో ఏడు వందల ఆరు కోట్ల నష్టం రెండు వేల ఎనిమిదిలో రెండు వందల ముప్పై కోట్ల నష్టం చవి చూడాల్సి వచ్చింది అదే సమయంలో ఒక్క కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఒక్కటే కాకుండా దేశంలో మరికొన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు నష్టాల బాట పట్టాయి అదే సమయంలో విజయ్ మాల్యా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో తప్పుడు మార్గం ఎంచుకున్నాడు అదేంటంటే నష్టాల్లో ఉన్న మరో ఎయిర్ డెక్కన్ కంపెనీని కొన్నాడు ఆ కంపెనీ తన సొంత కంపెనీ అయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో విలీనం చేశాడు అప్పుడు తన కంపెనీ వద్ద ఉన్న విమానాల సంఖ్య అమాంతం పెరిగింది దానివల్ల నష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి అదే సమయంలో ఇంధనం రేట్లు బాగా పెరగడం వల్ల నష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి దీంతో కొన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి నష్టాలు పెరగడం వల్ల విజయమాల్యా గట్టెక్కడానికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ బ్రాండ్ను షూరిటీగా పెట్టి విజయమాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్ ప్రారంభించాడు కంపెనీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు అయినా కూడా ఎస్బీఐ విజయమాల్యాకు లోన్లు ఇస్తూనే ఉంది కారణం కంపెనీ ఎప్పటికైనా లాభాల్లోకి వస్తుందని నమ్మకంతో ఇక రెండు వేల పన్నెండు సంవత్సరంలో విజయమాల్యా కంపెనీలకు మరింత దరిద్రం పట్టుకుంది ఒక పక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీలన్నీ నష్టాల్లోకి వెళ్లాయి కొన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు అయితే మూతపడ్డాయి మిగతా కంపెనీల వద్ద పెట్టుబడి పెట్టేవారు ఉండడం వల్ల ఏదో ఒక విధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కానీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు పెద్ద ఇన్వెస్టర్లు లేరు అప్పటికే బ్యాంకుల వద్ద చాలా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంది డబ్బులు లేక కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మొదలైంది దీంతో ఉద్యోగులు ధర్నాకు దిగారు అప్పుడు విజయమాల్య వారికి ఎలాగోలా సర్ది చెప్పి మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభించారు ఓవైపు ఎయిర్లైన్స్ ఉద్యోగులకు జీ జీతాలు ఇవ్వలేదు కంపెనీ అద్దెకు తీసుకున్న స్థలానికి అద్దె డబ్బులు చెల్లించలేదు అందువల్ల ప్రభుత్వం మాల్యాకు ఇచ్చిన లీజు కాంట్రాక్ట్ రద్దయింది దీంతో కింగ్ ఫిషర్ కంపెనీ కొనసాగించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అన్ని దారులు మూసుకుపోయాయి రెండు వేల పద్నాలుగు సంవత్సరం కల్లా ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ మూతపడింది అదే సమయంలో మరికొన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు కూడా మూతపడ్డాయి ఒకవైపు బ్యాంకులకు వడ్డీ సహా ఇవ్వాల్సిన ఆరు వేల కోట్ల డబ్బులను ఇవ్వలేదు మరోవైపు ఉద్యోగులకు మూడు వేల కోట్ల డబ్బులు జీతాలు ఇవ్వలేదు రెండు వేల పది సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ధన వంతుల జాబితాలో బిలియనీర్ గా ఉన్న మాల్యా రెండు వేల పద్నాలుగులో మిలియనీర్ గా పడిపోయాడు దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టం రావడం వల్ల ఎస్బీఐ బ్యాంక్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదహారు సంవత్సరం వరకు విజయ్ మాల్యా తీసుకున్న డబ్బులు చెల్లిస్తాడేమోనని ఎదురు చూశాయి అప్పటి వరకు బ్యాంకు ద్వారా తీసుకున్న డబ్బులను చెల్లించకపోవడంతో లీగల్గా సిద్ధమయ్యాయి మాల్యా బ్యాంకుల వద్ద నుండి తీసుకున్న ఆరు వేల కోట్ల డబ్బులు రెండు వేల పదహారు సంవత్సరం కల్లా వడ్డీతో కలిపి తొమ్మిది వేల కోట్ల రూపాయలైంది అందుకే ఎస్బీఐ రెండు వేల పదహారులో విజయ్ మాల్యాపై కేసు పెట్టింది కానీ కేసు ఆరు రోజుల ముందే మాల్యా ఎవరికీ తెలియకుండా లండన్ వెళ్ళిపోయాడు అప్పటి నుంచి భారత ప్రభుత్వం మాల్యాను లండన్ నుంచి భారత్కు రప్పించి అతను తీసుకున్న డబ్బులను వసూలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ మాల్యా మాత్రం లండన్లోనే ఉండి తనపై ఉన్న కేసులను పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ మాల్యా కూడా ఇండియాకు రాలేదు ఇప్పటికీ మాల్యా చెబుతున్న మాట ఏంటంటే బ్యాంకుల నుండి తీసుకున్న ఆస్తులు మొత్తం చెల్లిస్తానంటున్నాడు కానీ బ్యాంకులు మాత్రం ఒప్పందానికి ససేమిరా అంటున్నాయి మాల్యా నుండి వడ్డీతో సహా వసూలు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి ఇతర దేశాల్లో కంపెనీలకు నష్టం అక్కడ అక్కడున్న ప్రభుత్వాలు ఆ కంపెనీలను ఆదుకుంటాయి కానీ భారత్లో మాత్రం నాపై ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు నేను డబ్బులు ఇస్తానని చెప్పిన నా ఆస్తులను వేలం వేయాలని చూస్తున్నారు నాతో పాటు ఎన్నో ఎయిర్లైన్స్ కంపెనీలు ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు జెడ్ ఎయిర్లైన్స్ కంపెనీ కూడా ఫెయిల్ అయింది అయితే చివరిగా విజయమాల్యా చెప్పేది ఒకటే నాకు భారత న్యాయస్థానంపై నమ్మకం లేదు అందుకే నేను ఇండియాకు రాకుండా నన్ను నేను నిజాయితీ పన్నుని నిరూపించుకోవాలనుకుంటున్నాను నేను దొంగను కాదు నేను ఒక ఫెయిల్యూర్ అయిన బిజినెస్ మ్యాన్ని మాత్రమే అంటూ తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అది ఫ్రెండ్స్ విన్నర్గా మరితను చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి